చక్కగా అమరావతి రాజధానిగా ఉంటే వైసీపీ నేతలు కళ్లల్లో నిప్పులు పోసుకున్నారు. చంద్రబాబు నిర్మించిన అమరావతిలో తాము ఉండటమేమిటని సీఎం జగన్ కుత్సిత బుద్ధితో ఆలోచించి రాజధానిని మార్చేందుకు నడుం కట్టారు. అధునాతన భవనాలతో అందమైన పచ్చిక బయళ్లతో అలరారుతున్న అమరావతిని శ్మశానంగా వైసీపీ నేతలు అభివర్ణించారు. కృష్ణానది జలాలతో కలకలలాడే అమరావతిని ఎడారి అన్నారు. రాజకీయ కారణాలు చూపించి 3 రాజధానులు అన్నారు. చివరికి అమరావతిని పాడు పెట్టారు తప్ప 3 రాజధానులు నిర్మించలేకపోయారు. పైగా వైసీపీ నేతల ఏడుపులు పెడబొబ్బలు చూస్తుంటే దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా ఉంది. ఇవేవి పట్టించుకోకుండా జగన్ రెడ్డి కూడా తన రాజకీయం తాను చేసుకుంటూ పోయారు. చివరికి ఏపీ పతనావస్థకు చేరుకుంది. అమరావతి రైతులు తమకున్నది సర్వస్వం ధారపోస్తే జగన్ కనీసం వారిని చూసి అయ్యో పాపం అనలేదు. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్, 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్. ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్. రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. తమ జీవనోపాధి దూరం అవుతున్నది చూడండి అని వేడుకున్న అమరావతి రైతుల్ని పోలీసు బోట్లతో తొక్కించారు. అమరావతి రైతులు దేవాలయానికి వెళ్తున్న పోలీసులు అడ్డుకున్నారు. చివరికి న్యాయస్థానం అమరావతికి అనుకూలంగా తీర్పిచ్చినా కూడా జగన్ రెడ్డి తన కుట్రలతో దాన్ని వక్రీకరించేందుకు ప్రయత్నించారు. ఇదే అత్యంత దురదృష్టకరం. చివరికి రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టును జగన్ రెడ్డి ఆశ్రయించారు. అయితే సుప్రీంకోర్టులో జగన్ ఆశలు తీరడం లేదు, తీరే అవకాశం కూడా లేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. సుప్రీంకోర్టు అమరావతికి సంబంధించిన కేసులను ఏప్రిల్ కు వాయిదా వేసింది. దీంతో ఇప్పట్లో ఈ వ్యవహారం తేలటం కష్టం అనే స్పష్టమైపోయింది. వచ్చే ఏప్రిల్లోనే లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలోకి వస్తే రాజధానిగా అమరావతి ఉంటుంది. మళ్లీ జగన్ అధికారంలోకి వస్తే ఇక అమరావతి సంగతి మర్చిపోవటమే. తొలుత అమరావతికి మద్దతు ఇచ్చిన జగన్ తర్వాత 3 రాజధానుల నినాదం అందుకోవటంతో మొత్తం వ్యవహారం కోర్టుకు చేరింది. ఏపీ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే అంటూ తీర్పిచ్చింది. దీనిపై జగన్ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును సాధ్యమైనంత త్వరగా విచారణకు వచ్చేలా చూసేందుకు జగన్ సర్కార్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. బుధవారం నాడు అమరావతి కేసు విచారణ రాగా ఈ కేసులో ఇంకా లిఖిత పూర్వక అఫిడవిట్లు దాఖలు పూర్తి కాలేదు అని రైతుల తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువెళ్లగా 4 వారాల్లో అఫిడవిట్ కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ కేసును ఏప్రిల్ కు వాయిదా వేసింది. ఏప్రిల్లో సుదీర్ఘంగా వాదనలు విన్న తర్వాతే నిర్ణయం తీసుకుంటామని సుప్రీం ధర్మాసనం తెలిపింది. జగన్ రెడ్డి కుట్ర పూరితంగా చేస్తున్న ఈ వ్యవహారాలు రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేయగా ఇప్పుడు కొత్త రాగం ఎత్తుకుంటున్నారు.